మరి ఇంకేంటి, మరి ఎవరికైనా సరే ఐపీసీ మీద కానీ సిఆర్పీసీ మీద కానీ అది ఎవిడెన్స్ యాక్ట్ మీద కానీ ఎవరికైనా నమ్మకం ఉంటుందా? నేను ఎవరిని తప్పుపట్టలేదు ఈ వ్యవస్థ గురించి. నేను అంటే ఇలాంటి చిన్న చిన్న అంటే పెద్దవాడు తింటే పలహారం, చిన్నవాడు తింటే పెద్దవాడు తింటే చిల్లర తిను, చిన్నవాడు తింటే పెద్దవాడు తింటే చిల్లర తిను, చిన్నవాడు దాని సామెతుంది కదా పలహారాలు చిల్లర తిళ్ళు అని చెప్పి. ఆ లెక్కల్లో వస్తున్నాయి ఇవి. అది కరెక్ట్ కాదు ఈ వ్యవస్థ. ఈ సంఘటన జరిగిన తర్వాత పరిస్థితులు మనం చూసాం 2005లో. అక్కడున్న ప్రభుత్వం మరి మీ అందరి మీద కూడా రాజద్రోహం కేసు పెట్టిన నేపథ్యంలో అక్కడ నుంచి ఆ ప్రభుత్వం వెళ్ళగొడితే లేదా వెళ్ళగొడతారనే భయంతో పరిగెట్టి అర్ధరాత్రి మీద వచ్చి ఇక్కడికి ఈ ఆంధ్ర రాష్ట్రానికి మన వచ్చిన పరిస్థితి. చంద్రబాబు దట్ట అక్కడ ఇక్కడ ఆయన మనుషుల్లో వచ్చి వ్యవస్థలను ఎక్కడెక్కడ పెట్టుకొని వాళ్ళతో మేనేజ్ చేసుకుని ఒక జిమ్మిక్కి జుమ్మెట్టి మేనేజ్ చేసుకుంటాడు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు మేనేజ్ చేయడం కవ్వదు కదా. అందుకే 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రం నుంచే వెళ్ళగొట్టారు. ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత వచ్చి తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళగొడితే తెలుగుదేశం పార్టీనే వెళ్ళగొట్టారు 19లో. మరి దాంట్లో మేనేజ్ చేయడానికి అవకాశం లేకపోయింది. ఇది ఆయన చరిత్ర. దానికి వచ్చి జూమ్ కాన్ఫరెన్స్లు మహానాడు జూమ్ కాన్ఫరెన్స్ దాంట్లో వచ్చి పొగడు వారి చరిత్రని పొగడుతుల్లో ముంచెత్తడాలు వాళ్ళ పరిస్థితులు సిగ్గుపోవాలి. ఇవాళ వాళ్ళ తీర్మానాలు చూస్తుంటే ఓ తీర్మానం పెట్టారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు అంటే భారతరత్న ఇప్పించాలి ఎన్టీ రామారావు గారికి. ఆయన అర్హుడే, అందులో ఎవరికీ విధమైన భేదం లేదు. కానీ ఈయనే కదా గొప్పలు చెప్పుకున్నాను, నేనే దేశ రాష్ట్రపతిని నేనే పెట్టాను, నేనే అక్కడ చక్రం తిప్పాను అని చెప్పి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈయన ఎన్ని ఆవభావాలు చూపెట్టాడు మనకు తెలుసు కదా. మరి ఏం చేశాడు నిన్నాళ్ళను ఆలోచించండి ఏమైందో. ఈరోజు వచ్చి సిగ్గుపోతారు ఎవరైనా సరే ఇలాంటి చూస్తే. భగవంతుడు ఒక అద్భుతమైన అవకాశాలు ఇచ్చినప్పుడు చరిత్రలో తెలుస్తాయిగా ఉండిపోయిన కార్యక్రమాల్ని అవి చేయాలి. ఎంతసేపు దోచుకుందామా అనుకుని కార్యక్రమాలు చేస్తే ఏమొస్తుంది? ఇకపోతే మా ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కొద్దిపాటి ఎమ్మెల్యేలతోని ఒక విధానపరమైన కార్యక్రమాల్లో ఒక ముఖ్య అంశాల్లో తీసుకొని పోరాటం చేస్తే బాగుంది. అవి కూడా లేవు. వాళ్ళు రోజు ప్రెస్ మీట్లు కానీ లేకపోతే డిబేట్లో వాళ్ళు తీసుకుంటున్న భాషను కానీ అంశాలు కానీ మనం చూస్తే కులాల మీద, మతాల మీద, దేవుళ్ళ మీద, రథాల మీద లేనిపోయిన అలకలో అనే అభూత కల్పనలన్నీ సృష్టించి మరొక పరమేశ్వరుని సమాజంలో సృష్టించడానికి ప్రయత్నం చేసిన సంఘటనలు ఎన్నో చూసాం మనం ఈ 2 సంవత్సరాల్లో. ఒకటా రెండా ఏం ఇది
నియమం చేసిన సార్ దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా ఈ కరోనాతో కొట్టిమిట్టాడుతున్న అందరూ కూడా దీని నుంచి ఏ విధంగా బయటపడాలనుకొని అటు ప్రపంచంలో ఉన్న దేశాలు కానీ మన దేశం భారతదేశం కానీ మన రాష్ట్రాలు కానీ అందరం కూడా ఏకతాటి మీద అందరం కూడా ఆలోచన చేస్తున్న ఈ నేపథ్యం ఎవరి స్థాయిలో వారి తాలూకు ఆలోచనలతో వారి ప్రక్రియలో దీని నుంచి బయటపడడం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ప్రధాన పరిష్కారంగా ఈ పార్టీ తాలూకా కార్యక్రమం ఏంటి ఎంతసేపు నిందలపోయడం అదే కానీ ఈ స్థాయిలో కానీ చదవడం అయితే దీన్ని ఒక రాజకీయంగా ఆయన పబ్లిసిటీ కోసం ఆయన తాలూకా ఆభావాలు చూసి మనం ఏ రకం కూడా చూసేవాళ్ళం మా ముఖ్యమంత్రి నిశ్చలంగా ఒక కమిట్మెంట్తో ఒక పట్టుబడితో ఒక దృఢమైన ఆలోచనతో ప్రతిరోజు సమీక్షించుకుంటూ ప్రతి నిమిషం ప్రతి గంట ఎక్కడ ఏ అంశం జరిగినా సరే వెంటనే స్పందిస్తూ ఆ అధికారులకు వచ్చి సూచనలు ఇస్తూ పర్యవేక్షిస్తున్న తీరు దేశంలోనే రాష్ట్రంలో మినగా ఇవాళ మనం అటు వ్యాక్సినేషన్లో కానీ లేకపోతే టెస్ట్ చేసే సందర్భం నేపథ్యంలో కానీ మెడిసిన్ ప్రొవైడ్ చేసే సందర్భంలో కానీ లేకపోతే రెమ్డిసివర్ ఇంజెక్షన్ ఇచ్చే ప్రొవైడ్ చేసే దిశగా కానీ ఏ చిన్న అంశాన్ని కూడా అశ్రద్ధ చేయకుండా శ్రద్ధతో ఇవాళ తీసుకుని ఇవాళ చేస్తున్న కార్యక్రమం ఇవాళ ఓ పక్క చేస్తున్నాం పెద్దాన్ని రాజకీయం చేస్తూ పెద్దాన్ని బురద్దల్లి ఇష్యూ చేయాలనేది ఓ సమస్య సృష్టించాలని ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తుంది హైదరాబాద్లో కూర్చొని జూమ్ కాన్ఫరెన్స్లో తండ్రి కొడుకులు ఇద్దరును నవ్వు వస్తుంది నాకు ఇవాళ ఆ జూమ్ కాన్ఫరెన్స్ చూశాను సరే మరి తప్పదు కాబట్టి తప్పదు మరి వాళ్ళకి ఎందుకంటే అంతకంట మనకి లేదు ఎందుకంటే మొన్న మనం ఈ తిరుపతి ఎన్నికల్లో చూసాం ఆ రోజు టీవీలు అన్నింటిలో చూసాం ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు మా అచ్చెన్నాయుడు గారు ఆయన తెలిసిపోయింది వ్యవహారం అంతేనా ఎవడో పాపం ఒక కార్యకర్త వచ్చాడు బాధ చెప్పాడు ఏదో పార్టీ అధ్యక్షుడు బేబే అని ఆయన చెప్పిన మాటలు బాగా చూసాము మరి అంటే నాయకత్వం మీద ఏమాత్రం నమ్మకం ఉందనేది తెలిసిపోతుంది ఆయన వచ్చి విమర్శలు తెల్లవారులేస్తే గోళ ఏంటిది నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే బ్రదర్కి ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో ఏదైతే బ్రదర్కి ఇచ్చిన మాట ఉందో 199% దిగ్విజయంగా అమలు జరిపాము సుమారు 125,000 కోట్ల రూపాయలని అవినీతికి ఆస్కారం లేకుండా మధ్యవర్తులు లేకుండా దళారులు లేకుండా డైరెక్ట్గా క్యాష్ ట్రాన్స్ఫర్ చేసి నగదు బదిలీ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులందరికీ రైతుకి రైతు కూలీకి మహిళకి విద్యార్థికి వృద్ధులకి వికలాంగులకి అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి ఎవరైతే ప్రభుత్వం తాలూకా ఆసరా కావాలని కోరుకుంటున్న ప్రతి వ్యక్తికి ఈ ప్రభుత్వం వారికి అండగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉందని చెప్పడంలో గర్వపడుతున్నాం ఇది వాస్తవం కూడా